ఈ ప్లాస్టిక్ నిషేధం ఫ్లెక్స్ నిషేధం అనేది మాత్రం చాలా మంచి పరిణామం ఇది ఎప్పుడో చేయాల్సిన పని ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి నిర్ణయం తీసుకునేందుకు చాలా సంతోషకరం హర్షించాల్సిన విషయం ప్లాస్టిక్ వల్ల చాలా ఇబ్బంది జరుగుతున్నాయి పర్యావరణం రక్షించాల్సిన బాధ్యత అంటే ప్రభుత్వం కాదు ప్రజలది కూడా ఉంది సో ఇప్పటికైనా దృష్టిలో ఉంచుకుని ఇప్పటికైనా ప్రజలందరూ కూడా ఈ ప్లాస్టిక్ నిషేధం ఈ ఫ్లెక్సుల నిషేధం అనేది చేయాలి ఈ ఫ్లెక్సల్ వల్ల కూడా ముఖ్యంగా అసలు రోడ్ల మీద అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చినట్టు పెట్టడం వల్ల అసలు రోడ్డు మీద ఏం వెళ్తున్నారు ఎవరు వస్తున్నారు అసలు వీధులు ఏమిటి అనేది పేర్లు కూడా ఏవి కనపడకుండా చాలా ఇబ్బందిగా ఉంది ట్రాఫిక్ సమస్యలు ఏర్పడటానికి కూడా ఈ ఫ్లెక్స్ కూడా ఒక కారణం సో ఈ ఫ్లెక్స్ నిషేధం అనేది పాస్టింగ్ నిషేధం అనేది కూడా చాలా మంచి పరిణామం పానం అనేది కూడా అది మంచిపానం అనేది అవసరం కానీ ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు అంటే దాని మీద కూడా చర్యలు సాగించాలి మందు కూడా ప్రభుత్వం ఏంటంటే మీరు కొనండి మీరు కొనండి అని ఎవరిని కూడా ప్రభులవ పెట్టట్లేదు షాప్ పెట్టింది కావాల్సినట్టు కొంటున్నారు లేకపోతే లేదు ఇది కుటుంబ బాధ్యత పర్యావరణం రక్షించడం ఎలాగైతే మన బాధ్యత ఈ మధ్యాహ్నం కూడా మన కుటుంబం సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి పాలు కాకుండా ఇబ్బందులు కాకుండా ఉండాలి అనుకోవడం కూడా కుటుంబ బాధ్యత సో కుటుంబ సభ్యులు ముందు అలా ఇంట్లో ఎవరో తాకకుండా చూడాల్సిన బాధ్యత ఉంది కానీ అన్ని ప్రభుత్వమే చేయాలంటే కూడా అవదు ముఖ్యమంత్రిగా మనం అలాగన్నాడంటే సీఎం గారు మరి దాన్ని తీసేయటం మరి ప్రజలకి కొంచెం ఇబ్బందే కదండి అహంకారం కలుగుతుంది కదా మరి అవి ఎలాంటివి అన్నీ తీసేస్తాను కాంత మనకు సరుకులనే అవి ఏ పట్టుకెళ్తున్నాం కదా గ్లాసులన్నీ అలాంటివి ఉపకారం అవుతుంది కదా మనకి ఏదైనా పంచం జరిగినా అవి కట్ట మరి దాని మీద మరి అలాంటివి తీసేస్తే మనకి జనానికి చాలా ఇబ్బంది కదండ మత్స్యమానం అంటే మాములుగా ఎవడో తీసుకుని కూడా తీసుకుంటాడు లేనివాళ్ళు తీసుకోవడం కదండి అది అలవాటు అయిపోయి ఉన్నారు కదా దాని గురించి అండి అదేండి మరి ప్లాస్టిక్ వల్ల దానికి అంటే దానికి ఏమి ఉపయోగం ఉంటుందండి దానికి మనకే మనకి మనకే ప్రజలకే నష్టమే కదా మరి అయితే ఉండటం ఉపయోగమే కదండి అది ఇప్పుడు ఉంటాం ప్లాస్టిక్